जुम 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 ताना जुम 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 अरे जुम ताना जुम आकाशंलो ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ రాజగారు అగ్గి పెట్టుందా మామంత్రి నేను ఫ్లోలో మంచి పాట అనుకుంటే నువ్వు వచ్చి అగ్గి పెట్టుందా అని అడుగుతాడు మామంత్రి బుర్రగాని పోయిందేంది అగ్గి పెట్టుందా నిజంగానే బుర్ర పోయింది మామంత్రి ఏం తిట్టాయరేమైంది అగ్గిపెట్టుందా నాకు తెలుసు లాక్డౌన్ లో ఇంట్లో ఉండి 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 ఇట్ అయిపోయి ఉంటాడు మామంత్రి అంటే కదా జరిగింది కాదు రాజు గారు ఈ నెల 31 కి ఎవరు బర్త్డే చెప్పుకో కృష్ణ గారి బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే అది గురించే అగ్గిపెట్టుందా అని అడుగుతాను అవునా ఎందుకు బర్త్డేకి కేక్ కట్ చేయడానికి ముందు రెంటి సాగుదాం దానికి కదా మహామంత్రి రాజుగారు ఈ విషయాన్ని కూడా మీరు మర్చిపోరంటే నీ బుర్రలోని గుజ్జు మొత్తము మిక్సీలేసి రుబ్బిసి బిర్యానీ చేసుకుని తినండి సరే సరే అలాగే బతుకు చాడా ఎందుకు బతుకుతారో తెలియదు ఏమిటయ్యా లాభం ఈ సమాజానికి నీ వల్ల మహామంత్రి బర్త్డేలు అనే వస్తుంటే పోతుంది దాంట్లో పెద్ద ఇష్యం ఏముంది రాజుగారు విషయం ఉందా రాజుగారు విషయం ఉందా వాళ్ళ కొడుకు ఎవరు సూపర్ స్టార్ మహేష్ బాబు కదా ఆయన సినిమాలు ప్రతిసారి అప్డేట్లు ఇచ్చేది ఏ రోజు కృష్ణ పుట్టినరోజు నాడే ఇస్తాడు మరి అదే కదా నేను చెప్పొచ్చేది అంటే మేము 31 మేషో అప్డేట్లు వస్తున్నాయి అంటావు డైరెక్ట్ గా నువ్వు అబ్బా ఏం అప్డేట్లు మహామంత్రి అయ్యే ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు అప్డేట్లు రాజుగారు మహామంత్రి వరుస పెట్టి టక్క 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 అని ఆ మూడింది చెప్పేసి రాజుగారు నాకు చెప్పు 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 సర్కార్ వారి పాట మోషన్ టీజర్ ఒకటి మేకింగ్ వీడియో ఒకటి ఇంకోటి డబుల్ కాంబో అనమాట ఒక సినిమాలోనే డబుల్ కాంబో ఇంకోటి తెలుసా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి అరే మొన్ననే అనౌన్స్ చేసిన రోజే ప్రేక్షకులు బలి ఎక్సైట్ అయిపోయారయ్యా ఈసారి మళ్ళీ పెద్దది ఒకప్పుడు అతడు ఒకప్పుడు కలేజా మళ్ళీ ఇప్పుడు ఇంకా అసలుకి సర్ప్రైజ్ ఇంకా ఇంకోటి ఏంటో తెలుసా ఏంటి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మూవీ అప్డేట్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒకప్పుడు ఎప్పుడో చెప్పాడు రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతోనని జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుంది అని చెప్పాడు గన్నట్టుకొని మన మహేష్ బాబు మహేష్ బాబు మామూలుగానే హాలీవుడ్ హీరోలా ఉంటాడు అందులోనూ జేమ్స్ బాండ్ సినిమా తీస్తే రాజమౌళి కలయికలు కనుక అది జరిగితే నిజంగా స్క్రీన్ స్క్రీన్ కి తెలుగు హాలీవుడ్ హీరో తెలుగు జేమ్స్ బాండ్ హీరో అదే ఒకప్పుడు కృష్ణ గారు జేమ్స్ బాండ్ సినిమాలు నటించారు ఆయనకి రీప్లేస్మెంట్ అంటే ఖచ్చితంగా మహేష్ బాబేనయ్య అరెస్టర్ రాజు గారు మొత్తానికి మే 31 రోజు ఎప్పుడెప్పుడు దాన్ని ఎదురు చూస్తా ఉండాలి అంతే కదా మహేష్ బాబు గారి మూడు అప్డేట్లు చూసి ఎంజాయ్ చేయాలా ఇదిగో నిండిపోద్ది రాజు గారు ఇదిగో బర్త్డే సెలబ్రేషన్స్ అదిరిపోవాలా ఏంది జూమ్ మీటింగ్ లో అయినా సరే చేసేసుకుందాం ఓకే సర్దా రెడీ చేసుకుందాం దా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.